హలో, జాగ్రత్తగా విను, చేతకాని వేటగాడు అడవికెళ్తే పిట్ట బ్యాక్ చూపించిందట. ఏంటి? అర్థం కాలేదు కదా? అయితే వివరంగా చెప్తా విను. రేపు సాయంత్రం 4:45 నీ కూతురు నీ దగ్గరకు వచ్చి, నాన్న నేను స్పెషల్ క్లాస్కి వెళ్ళాలి అంటుంది. కానీ వెళ్ళేది స్పెషల్ క్లాస్కి కాదు, పార్క్కి. పార్క్? పార్క్ కంటే వాకింగ్ కో జాగింగ్ కో అనుకున్నాయేమో. కాదు, డేటింగ్ కి, లవ్వర్ తో మీటింగ్ కి. చెప్పానుగా, చేత్త కాని వేటగాడు అడవికెళ్తే. నాన్న, స్పెషల్ క్లాస్ ఉంది, నేను వెళ్ళొస్తాను. సరేమ్మా. ఎరా, బాగున్నావా? బాగున్నాను, కానీ ప్లాన్ ఏంటో చెప్పురా. ఏ, ఎందుకు రా టెన్షన్ పడతావు, నేను చెప్తాగా. ఏమండి, మీరు టీ కాఫీ ఏమైనా తాగారా? లేదండి. లేదా? ఇడంతేనండి, పెద్ద కంజ్యూస్ కాడు, పైసా ఖర్చు పెట్టాడు. మీరుండండి, నేను తీసుకొస్తాను. బ్రదర్, 1/4 చాయ్. ఓకే అండి. కొంచెం స్ట్రాంగ్ గా. అలాగే. ఏమో వెంకట్, ఇలా ఏమయ్య వెంకట్, నువ్వేనా ఆ వేటగాడు పిట్ట? ఆకాశం వల్ల ఫోన్ చేసింది. మొన్న ఇతని ఫోటో మా ఇంటికి వచ్చింది. పెళ్లి చూపులకు వెళ్ళింటికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇతనే మా అమ్మాయిని టెస్ట్ పడుతున్నాడు. ఇక డైరెక్ట్ గా నిస్తార్థమే. ఆ ఫంక్షన్ నువ్వు తప్పకుండా రావాలి. ఓకే, ఉంటానరా. థ్యాంక్స్, థ్యాంక్స్ అ లాట్. మీరు చాలా క్లెవర్ అండి, ఇంత మంచి ఐడియా వేస్తారు అనుకోలేదు. థ్యాంక్ యూ, వస్తానండి. అన్నయ్య, బాగున్నారా? ఏంటి సార్, డల్గున్నారా? ఏదైనా ప్రాబ్లమా? ఏమైనా హెల్ప్ కావాలా? ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏమండి బావగారు, ఏడండి పంతులు, ముహూర్తం టైం దాటిపోయిన తర్వాత వస్తాడా? బయలుదేరాడు, వస్తున్నానండి. అసలు ముహూర్తం టైం అయినా జ్ఞాపకం లేదో, ఒకసారి కనుక్కోండి బాబు, ఫోన్ చేసి. అలాగే కనుక్కోండి అంకుల్. ఆయన కొంచెం చాదస్తం ఎక్కువ, మీరు ఒకసారి పంతులు గారికి ఫోన్ చేయండి. అలాగే. పైనే మమ్మీ. ఏంటమ్మా? నాకు చాక్లెట్ కావాలి, ఇప్పుడే కావాలి. ఇప్పుడే కావాలంటే ఎలా వస్తాయి? తెప్పిస్తాను. నాగా, నాకు అలాంటి చాక్లెటే కావాలి. తెప్పిస్తాను. నాకు ఇప్పుడే కావాలి. ఏయ్, ఎదరకి. మమ్మీ దగ్గర ఇవ్వాలంటే ఫస్ట్ బేబీకి దగ్గర ఇవ్వాలి. ఓంతమ్మా, ఓంతులనా, నీకు చాక్లెట్ కావాలమ్మా, ఓంతులనా. సరిగ్గా మాట్లాడడం రాదా? ఒంట్లో గింట్లో అంటున్నా అంటే ఇటు. ఏమండి బావగారు, ఏడండి పంతులు, అరగంటున్నారు, నేను త్వరగా దిక్కు దివానం లేదు. వచ్చేస్తాను. ఇంకెప్పుడు వస్తాడండి అంకుల్? అంకుల్, పంతులు వచ్చేసారు అంకుల్, మీ ప్రాబ్లం సాల్వ్ కదా. ఆలస్యమైనా క్షమించాలి. క్షమించమని సింపుల్ గానే వస్తారండి, మాకు మాత్రం ఇక్కడ పదండి, టైం అవుతుంది. అమ్మాయి రెడీ అయిందో లేదో చూడు. అలాగేనండి, రండి. ఓకే అంకుల్, ఇప్పుడు మీరు హ్యాపీ కదా? హ్యాపీ బాబు. హలో, అందరూ వచ్చారు, మీరు త్వరగా వచ్చేయండి, టైం అయిపోతుంది. ఓ షిట్, ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి వచ్చింది? అనయ్య, టైం వచ్చానా? లోపలికి రామా, లోపలికి రా. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వచ్చాను రాజాకి చెప్తాను, ఓకేనా? రే రాజా, వుడ్ బిగ్ ఫ్రెండ్ అంట, నిన్ను ఒకసారి విష్ చేస్తా అంటుంది, ఒకసారి కలిసెళ్ళరా. ఏంట్రా, నా వుడ్ బిగ్ ఫ్రెండ్ అయితే నన్ను కలవడం ఏంటి? ప్లీజ్ ఒకసారి కలిసెళ్ళరా, చాలా దూరం నుంచి వచ్చి. ఇక్కడికి రమ్మని రా. ఒకసారి రారా. ఒరేయ్ ఒరేయ్, ఎక్కడికి రా, ఇలా వచ్చి కూర్చో. ఆగ్నానా, ఇప్పుడే వస్తాను, ఆగు. హాయ్. కంగ్రాట్స్ అండి. థాంక్స్ అండి. లవ్ చేసిన వాళ్ళకి లక్ కూడా కలిసి రావాలి, మీరు లక్కీ. అందుకే మీ పేరెంట్స్ ఒప్పుకొని మీకు పెళ్లి చేస్తున్నారు. నేను ప్రేమించాను కానీ మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. రౌడీల్ని పంపించి మమ్మల్ని చంపాలని చూశారు. సమయానికి అన్నయ్య వచ్చి కాపాడకపోతే వాళ్ళు మమ్మల్ని చంపేసేవారు. అయ్యయ్యో, భలేవారండి, మీరు వరి అవ్వకండి, మీ పేరెంట్స్ కూడా ఒప్పుకుంటారు. సరే, లేట్ అయిపోయింది, ఇంకా మీ నాన్న తిడతాను నిన్ను. నువ్వు వెళ్ళు, నేను వస్తా. నువ్వు రామ్ బాబు. అంకుల్. అన్నయ్య, నా ప్రేమ గురించి చెప్పడం వల్ల మీ ప్రేమ సక్సెస్ అవుతుందా? టైంకి వచ్చావు, చెప్పాల్సింది చెప్పావు, చాలా సహాయం చేసావు, థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్ ఎవరు వచ్చినట్టున్నారు, నిస్తార్థం అవ్వకుండా పంపించేసామే. కాదు అంకుల్, నా ఫ్రెండ్ కాదు, మీ అమ్మాయికి ఫ్రెండ్.
అమ్మాయి ఫ్రెండా? మా అమ్మాయి ఫ్రెండ్ అయితే లోపలికి వచ్చి మమ్మల్ని ప్రవర్తిస్తుంది, కానీ మీతో మాట్లాడి వెళ్ళిపోవటం ఏంటి? అంటే ఏమిటి మీ ఉద్దేశం? మా వాడిని అనుమానిస్తున్నారా? అది కాదండి, ఆ అమ్మాయి ఎవరంటే మా అమ్మాయి ఫ్రెండ్ అంటున్నాడు మీ వాడు. ఆహా, మా వాడి మీద తప్పు తోసిస్తే కట్నం ఎక్కట్టేయచ్చు, సింపుల్ గా పెళ్లి చేసేయచ్చు అనుకుంటున్నారా? ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర కుదరవండి. నానా కాసేపు సైలెంట్ ఉన్నానా? ఏంట్రోయ్, పెళ్లి కాకుండా నోరు లేస్తోంది, పెళ్ళయ్యాక చెయ్యి కూడా లేస్తుందా? ప్లీజ్ నానా ఒక్క నిమిషం ఆగండి. అంకుల్ వెంకట్ వస్తే నిజమేంటో మీకే తెలుస్తుంది. ఒరే బతిమాలతావేంటా నువ్వు? నానా ప్లీజ్ అంకుల్ వెంకట్ వచ్చేదాకా ఆగండి. హే హే, ఏంటా మీటింగ్ ఏంటా, టైం అయిపోయింది. వెంకట్, ఆ అమ్మాయి ఎవరి కోసం వచ్చిందో చెప్పురా. ఏమైరా? అదేరా ఇందాక వచ్చింది కదా కవిత. ఓ, కవిత గురించా? నువ్వేం చెప్పావు? నేను చెప్పడం ఏంట్రా, నువ్వే కదా చెప్పింది వీళ్ళ అమ్మాయికి ఫ్రెండ్ అని. ఓ, అలా చెప్పావా? అవును అంకుల్, వీడు చెప్పినట్టే ఆ అమ్మాయి మీ అమ్మాయికి ఫ్రెండ్. ఓకే, ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు? చెప్పు, ఆ అమ్మాయికి నాకు ఏం సంబంధం లేదని చెప్పు. ఆ అమ్మాయి పేరు కూడా తెలియదని చెప్పు. వదలరా, నువ్వు చెప్పినట్టే చెప్తా. అంకుల్, వాడికి ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు, ఆ అమ్మాయి పేరు కూడా నీకు తెలియదు. ఓకేనా? ఏంట్రా డ్రామాలు ఆడుతున్నావా? భార్గవి, నేను చెప్పేది విను. ఆ అమ్మాయి ఎవరు నాకు నిజంగా తెలియదు. నన్ను నమ్ము భార్గవి. భార్గవి, ఆ అమ్మాయి ఎవరు నాకు నిజంగా తెలియదు. మన ప్రేమ వల్ల నా చదువు ఆకూడదని నువ్వు నన్ను బెంగళూరు పంపించేశావు. అప్పుడు నా ఫ్యూచర్ మీద నీకున్న కేర్ చూసి చాలా సంతోషపడ్డాను, కానీ నువ్వు నా గురించి ఆలోచించలేదు. వేరే అమ్మాయితో తిరగడానికి నన్ను పంపించేశావు. నీకోసం నేను మా అమ్మా నాన్నలు వదులుకోవడానికి సిద్ధపడ్డాను, కానీ నువ్వు నన్ను మోసం చేశావు. అక్క ఊరుకోక, ఊరుకో. అది కాదు భార్గవి, నేను చెప్పేది విను. ఇంకేం చెప్పకు భార్గవి, ప్లీజ్ నేను చెప్పేది విను. నువ్వు ఆ రోజు ఆకాశ రామన్లా ఫోన్ చేసి అతని గురించి చెప్పాలని ట్రై చేశావు, కానీ మేమే అర్థం చేసుకోలేము. రాజా లవ్ చేసింది మధు అక్కనా? మధుకి ఇంకో అక్కుందా? అంకుల్, రాజా లేడా? సారీ అంకుల్, యాక్చువల్గా రాజా భార్గవిని లవ్ చేశాడు అనుకోలేదు, చిన్న పొరపాటు జరిగింది. నాకు మాత్రం మంచే జరిగింది. మా అక్కకు ఒక్కతే కూతురు, దాన్ని చేసుకుంటే ఆస్తంతా మనదేరా అంటే మా వాడు ప్రేమ అన్నాడు, నేను ఒప్పుకోకపోతే చస్తానన్నాడు. నాకు ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకున్నాను, వాడు ప్రేమే తెచ్చింది. ఇక ఆ విషయం మర్చిపో. మళ్ళీ ప్రేమ గేమ అని మా వాడిని కెలికేవో, సూపర్ మార్కెట్ గాడి వీడేం చేస్తాడు అనుకోకు, కాళ్ళు ఎరగొట్టాను. ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా? లేదే, చిరాగ్గా ఉంది, అక్కడైతే నార్మల్ అవుతాను. ఏమండి, ఇంకో రెండు రోజులు ఓపిక పట్టండి, ఈలోగా నేనే వెళ్ళి రాజుతో మాట్లాడతాను. ప్లీజ్ అండి, వాడి గురించి నా దగ్గర మాట్లాడకండి. అది కాదండి, ఒక్కసారి నేను వెళ్ళి రాజుతో మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రాత్రి అతను తాగి మా అక్కకు ఫోన్ చేసి ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా మీకు? పాపం వాడు అసలు ఎప్పుడు తాగడండి, సడన్ గా లవ్ లో ఇలా అయ్యేసరికి. లవ్ కోసం తాగేస్తారా? లవ్ కోసం యాసిడ్ పోసేస్తారా? లవ్ కోసం అబద్ధాలాడేస్తారా? మా అక్క కాబట్టి ఊరుకుంది, అదే నేనైతే లవ్ పేరు చెప్పి ఇలాంటి వెధో పనులన్నీ చేసేవాళ్ళని చంపేసేదాన్ని. మధు గారు, నేను వెళ్ళి టికెట్ తీసుకొస్తాను, మీ లగేజ్ చూసుకోండి. రాక. ఏంటి బెంగళూరుకి వెళ్ళిపోతున్నావా? ఎవడో ఏదో చెప్తే నమ్మేయడమేనా? ఇంత కాలం నుంచి లవ్ చేస్తూ ఉన్నాను, నా గురించి తెలీదా? చెయ్యొద్దులు. చెప్తే అర్థం కాదా నీకు? చెయ్యి వదులు. జరిగిందంటే తెలుసుకోవా? ఏమండి మాకని డిస్టర్బ్ చేయకండి. చూడండి, ఇది మేమిద్దరం తేల్చుకోవాల్సిన విషయం, ప్లీజ్ మీరు పక్కకి వెళ్ళండి. ఏంటి నీ ప్రాబ్లము? ప్లీజ్ వదలండి. చెప్పానా మాట్లాడాలని? అవతలికి వెళ్ళు. నీ ప్రాబ్లం ఏంటి అసలు? మధు, ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఏంటి చేసినంతా చేసి మళ్ళీ గొడవ పడ్డానికి వచ్చావా? అవును. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వు, మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తా. బెంగళూరుకి వన్ టికెట్ ఇస్తారా? ఏమండి, మీ ఫ్రెండ్ వచ్చి అక్కడ మా అక్కతో గొడవ పడుతున్నాడు. కాదని వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటానుకుంటావా? కంపేస్తాను నేను.
నేను వినరా, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను తర్వాత వచ్చి నీతో మాట్లాడతా, ఓకేనా? ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? అది కాదురా, నా మాట ఒకసారి వినరా. ఏంట్రా నీ మాట వినేది? చెప్పేస్తా, చెప్పు భార్గవికి అమ్మాయికి నాకేం సంబంధం లేదని చెప్పు. ఇంకా లైఫ్ లో ఎప్పుడు కనిపించుకో, మళ్ళీ నా వాళ్ళ మీద చెయ్యేసావో చెప్పు తీసుకోడతా. నువ్వేంటి నన్ను కొట్టేది? అసలు నీలాంటి దాన్ని లవ్ చేసినందుకు, మా ఇంట్లో వాళ్ళు కాదన్న కూడా పెళ్లి కొప్పించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి? ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను నీకు అనిపించడం కాదు, నువ్వే వచ్చి నా కాళ్ళ మీద పడినా కూడా నేను నిన్ను క్షమించను. ఏ ఇంజనీరు, వెళ్ళి కొలతలు చూసుకో, వెళ్ళు. ఎవరా నువ్వు అన్నా? ఇవిడు అరవద్దురా, అరిస్తే నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. సార్ మెయిన్ బిల్డింగ్ ఇక్కడే వస్తుంది, ఇంకా 4 ఫ్లోర్ల వరకు వర్క్ పర్మిషన్ ఉంది. సార్ రాఘవ్. చెప్పరా స్థలం ఎన్ని గజాలు? ఈ స్థలం ఎన్ని గజాలు? 1000 గజాలు. ఎందుకు? గజం ఎంత పలుకుతుంది? 10,000. రేట్ ఎంతైనా పర్వాలేదు, ఆ స్థలం నాకు కావాలి. అందరి ముందు ఆ పిల్ల నన్ను అవమానించిందిరా. ఓకే అన్న, 2,000 అటు ఇటు అయినా మనమే తీసుకుందాం. ఎవరయ్య మీరంతా, ఈ స్థలం అమ్ముతామని ఎవరికి చెప్పలేదే? నన్ను రాఘవ్ అంటారు, అన్న ఈ స్థలం కావాలన్నాడు, నేనిస్తానన్నాను. నేను మాట తప్పను, రేట్ ఎంతైనా పర్వాలేదు, మోడ వెళ్ళాక వస్తా. ఓ రేట్ ఫిక్స్ అవ్వు. తప్పు చేశావురా రే, కంగారు పడుకో. మధు నిన్ను లవ్ చేసే వరకు ఈ విషయం మధుకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ తెలియనివ్వకు. వన్స్ మధు నిన్ను లవ్ చేస్తే నువ్వెందుకు ఇలా చేశావో అర్థం చేసుకుంటుంది. అప్పుడు నువ్వు చేసిన పొరపాటు దిద్దుకొని రాజా భార్గవిలను కూడా నువ్వే కలపాలి. ఇంతకీ వాళ్ళింట్లో వాళ్ళు నీతో బానే ఉంటారా? హలో అంటే హలో అంటారు, అల్లుడవుతానంటేనే ఏమంటారు? వాళ్ళకి నీ మీద మంచి ఒపీనియన్ ఉందనుకోరా, అట్నుంచి నరుకు రావడానికి ఈజీ అవుతుంది. వాళ్ళింట్లో వాళ్ళకి నా మీద మంచి ఒపీనియన్ రావాలన్నమాట. పాట ఇదేనా? అవును. నువ్వు వెళ్ళి ఆయన చేతిలో బ్యాగ్ లాగి ఆయన్ని తోసి రే. నెమ్మదిగా తోయ్. అర్థమైంది, తర్వాత చెప్పు. నువ్వు పరిగెత్తు, నీ వెనకాలే నేను పరిగెత్తా. ఒక ముఖ్యమైన విషయం, నెమ్మదిగా పరిగెట్టు. ఏ, నేను అందుకోలేను. ఓహో జూట్. రే ఇదేంట్రా? నాకు పనిచ్చిన దేవుడితో సమానం, ఆశీర్వదించండి. ఓకే ఓకే, బ్లెస్ యూ బ్లెస్. వెళ్ళి పని చూడు. థర్డ్ మర్చిపోయా బాబు. వాడు బ్యాగ్ లాక్కుని పరిగెట్టిపోయాడు అంతేగా? రే దొంగ వెదవా, అంకుల్ లాంటి మంచి మనిషి దగ్గర దొంగతనం చేస్తావరా? ఆగరా. 10,000. రేణి అంకమ్మ ఆగమనం గారే ఆగిపోవడమేనా? నీ రెస్పెక్ట్ తగలయా, కొంచెం దూరం పరిగెత్తచ్చు కదా. వదిలే పారిపోతాను. పట్టుకోగానే బ్యాగ్ ఇచ్చేసి పారిపోతే మనం డ్రామా ఆడినట్టు ఆయన తెలిసిపోతుంది. నీ 4 పీకి నేను బ్యాగ్ లాక్కుంటాను. ఇదిగో నా మీద ఒక్క దెబ్బ పడ్డానికి నిజం చెప్పేస్తా. బాబు పట్టుకున్నావా? గట్టిగా పట్టుకో. ఏంట్రా ఇలా రివర్స్ అయిపోయావు? ఇందాకే పనిచ్చినోడు దేవుడు అన్నావు, నా కాలు పట్టుకున్నావు, జూట్ అన్నావు. అప్పుడు నేను పేదోని, ఇప్పుడు నేను చాలా రిచ్. నా దగ్గర 10,000 ఉన్నాయి. ముసలాడు రాళ్ళిస్తా ఉన్నాడు, నాకు ఒక్క రాయి దగ్గర అతను నిజం చెప్పేస్తా. అదిగో తన పిచ్చోళ్ళ కర్ర తీసుకుని వస్తుండు, నాకు ఒక్క దెబ్బ తెలియను. అంకుల్.